రాబో పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనితీరు ఉండాలో గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. రాష్ట్ర సమస్యలు మరీ ముఖ్యంగా మొట్టమొదటగా ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో గత సెషన్లో ఏ విధంగా ప్రత్యేక హోదా గురించి ప్రతి ఒక్క అవకాశం దొరికినప్పుడల్లా రేజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ని ప్రశ్నించినాము. అదేవిధంగా ఈ సెషన్లో కూడా ప్రత్యేక హోదాకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి ఏవైతే నిధులు రావాలో ఆ నిధులన్నీ కూడా మమ్మల్ని అందరినీ కూడా మినిస్టర్ గారిని కలిసి మన రాష్ట్రానికి వచ్చే నిధులన్నీ కూడా పోలవరం ప్రాజెక్టుకి ఏ విధంగా మన విభజన చట్టంలో ఏ విధంగా నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పి పూర్తి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్తో రావాల్సిన నిధులన్నీ కూడా సత్వరమే విడుదల చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించినారు. మేము ఖచ్చితంగా గవర్నమెంట్ని అన్ని విధాలా ఒత్తిడి చేసి పోలవరం ప్రాజెక్టుకి మొదటి ప్రయారిటీలో నిధులు విడుదలయ్యే విధంగా కూడా చేస్తాం. రాబోయే రోజుల్లో కాఫర్ డ్యాం పూర్తయితే దాదాపు 10,000 కోట్ల పైన తక్షణమే ల్యాండ్ అక్విజిషన్ కూడా అవసరం ఉంటుంది. దానిపైన కూడా ఇప్పటి నుంచే గవర్నమెంట్ పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పి కూడా మేమందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఎంపీలందరూ కూడా ముక్తకంఠంతో ఇంగ్లీష్ ప్రతి తెలుగు లాంగ్వేజ్ తెలుగు భాష నేర్పిస్తూనే ఇంగ్లీష్ మీడియంగా గవర్నమెంట్ స్కూల్స్ అందరిలో గవర్నమెంట్ అంటే పేద ప్రజలందరూ కూడా ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియంలో వాళ్లకు చదువులు చెప్పే అవకాశం కల్పిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి మేమందరూ కూడా ఏకగ్రీవంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రామాయపట్నం పోర్టు కానీ ఇంకా విభజన చట్టంలో అనేక అంశాలు మెడికల్ కాలేజీలు స్థాపించడం కానీ అదేవిధంగా ఇంకా కూడా రాష్ట్రానికి రావాల్సిన బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే గత 2 సంవత్సరాలుగా రిలీజ్ కాలేదో ఆ ఫండ్స్ కూడా, అదేవిధంగా ఇంకా కూడా విభజన చట్టంలో అనేక అంశాలు ఏవైతే రెవెన్యూ డెఫిసిట్ మనకు రావాల్సి ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే పేచిపెట్టిందో ఈరోజు కాక్ కూడా మనకు రావాల్సిన డబ్బులు సర్టిఫై చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మనకి ఇంకా బలం పెరిగి గట్టిగా అడిగే అవకాశం ఉంటుంది. వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి గారు క్షుణ్ణంగా ప్రతి ఒక్క పాయింట్ కూడా ఎంపీలందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ విధంగా పనితీరు ఉండాలి, ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలో కూడా మాకు అందరికి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. రాష్ట్రానికి బెనిఫిట్ అయ్యే ప్రతి అంశాన్ని కూడా బాగా స్టడీ చేసి ప్రతి ఒక్క విషయం గురించి కూడా మీరు పోరాటం చేయాలా. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క విషయాన్ని కూడా రాష్ట్రానికి లబ్ధి చేకూరే విధంగా మీ పనితీరు ఉండాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు మీరు చూసే గత సెషన్లో కానీ లేకపోతే ఇది వరకు పోయిన 5 సంవత్సరాల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈరోజు పరిస్థితి చూస్తే బీజేపీకి పూర్తి మెజార్టీ ఉండే పరిస్థితి ఉంది. ఈరోజు 22 మంది ఎంపీలుగా మేము ఉన్నా కూడా ఈరోజు మా నెంబర్స్ లేకపోయినా వాళ్ళకి పూర్తి మెజార్టీ ఉంది. అయినా కూడా ఈరోజు మేము బీజేపీ ప్రభుత్వాన్ని గత సెషన్లో కూడా మేము క్వశ్చన్ చేయడం జరిగింది. మీరు ఏదైతే మాట ఇచ్చారో మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వాళ్ళకి అనేక మార్లు మేము గుర్తు చేయడం జరిగింది. మళ్ళీ కూడా మేము మా ప్రయత్నం కొనసాగిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అంటే అన్ని విధాలుగా ఎక్కడ ఏ విధంగా అయినా ఒత్తిడి తీసుకురావడానికి మాకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్క డిబేట్లో కూడా మేము ప్రతి ఒక్క హోదా గురించి మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. అంటే ఒక పక్కన స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయించుకుంటూనే నిధులు రావాల్సినవన్నీ తెప్పించుకుంటూనే దాంతోపాటునే ప్రత్యేక హోదాను కూడా దాన్ని కూడా పెట్టుకుని ముఖ్యమంత్రి గారు పోరాటం చేయమని కూడా మాకు చెప్పడం జరిగింది. ఓ పక్కన రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ కూడా రాబట్టుకుంటూనే ఈ యొక్క ప్రత్యేక హోదా కూడా ముక్తకంఠంతో ఎంపీలందరూ కూడా కలిసికట్టుగా ఉండి ప్రత్యేక హోదా బాధను వినిపించాలని కూడా చెప్పడం జరిగింది.
ముందర ముందర ప్రత్యేక హోదా గురించి కన్నా ముందర స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏదైతే మనకి రావాల్సినవి ఉన్నాయో ఇవన్నీ కూడా ముందర సాధించుకుంటూనే ప్రత్యేక హోదా గురించి కూడా మేము ముక్త కంఠంతో ఉంటాము, ఒకటే స్టాండ్ మీద. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేము 22 మంది లోక్సభకి రిప్రజెంటేషన్ ఇస్తూ ఇద్దరు రాజ్యసభ సభ్యులుగా 24 మంది ఈరోజు మన రాష్ట్రం తరపున మరి 18వ తారీఖు నుండి జరిగే పార్లమెంటు సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ ఎలా ఉండాలి అన్న విషయం మీద ఈరోజు ముఖ్యమంత్రి గారు మా ఎంపీలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా అందరికీ ఒకే మాట, అందరూ ఇప్పుడు మా ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారు చెప్పినట్లుగా ప్రత్యేక హోదా మనకి పార్లమెంటులో ఎటువంటి మనకైతే విభజన టైంలో మనకి మాట ఇచ్చి ఉన్నారో ఏ సందర్భంలో మనకి ఎక్కడ అవకాశం వచ్చినా సరే ఆ విషయాన్ని తప్పనిసరిగా మీరు అందరూ కూడా ప్రస్తావించాలి అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా ఈరోజు మరి ఆయన దిశానిర్దేశం చేస్తూనే మరి మనకి ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయినటువంటి పోలవరం పూర్తి చేయడానికి అవసరమైన నిధుల్ని తక్షణమే విడుదల చేయాలని చెప్పి మనం మాట్లాడే సమయంలో తప్పనిసరిగా ఆ విషయాన్ని ప్రస్తావించాలని, అలాగే మనకి ముఖ్యంగా కొత్త మెడికల్ కాలేజెస్ అన్ని చోట్ల అన్ని రాష్ట్రాలకి ఇచ్చేటట్లుగా మనకి కూడా కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ రావాల్సి ఉంది, వాటి గురించి కూడా ప్రస్తావించమని. ఇంకొక విషయం ఏంటంటే మరి వెనుకబడిన ప్రాంతాలకి ఇచ్చే స్పెషల్ ఫండ్ అది కూడా మరి మన రాష్ట్రానికి రావాల్సి ఉంది, దాని గురించి కూడా ప్రస్తావించమన్నారు. ఇలాగ అనేక విషయాలు, సంఖ్యాబలం మనకి 22 మంది ఎంపీలు ఉన్నారు, అందరూ కూడా చక్కగా మన రాష్ట్రం తరపున మీరందరూ కూడా మాట్లాడి మనకి రావాల్సిన నిధులన్నీ కూడా మరి తెచ్చే విధంగా మనకు ఉండే అన్ని అంశాలని కూడా మీరు ప్రస్తావించాలని మాకు ఒక స్ఫూర్తివంతమైన దిశానిర్దేశాన్ని ఈరోజైతే చేయటం జరిగింది. మరి ఈ మధ్యనే నిన్న 14వ తారీఖు నవంబర్ 14వ తేదీన మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి నాడు నేడు ప్రోగ్రాంలో మరి గవర్నమెంట్ స్కూల్స్కి అన్ని మౌలిక వసతులు కల్పిస్తూనే మరి ఇంగ్లీష్ మీడియం ఎప్పటి నుంచో ఇవాళ ఏంటంటే ప్రపంచం అంతా ఒక కుగ్రామం అయిపోయింది. పిల్లలందరూ కూడా మరి పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే వారికి ఎక్కడైనా సరే వాళ్ళ భవిష్యత్తు చక్కగా ఈ పోటీ ప్రపంచంలో అన్ని చోట్ల కూడా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి మరి ఈ కార్యక్రమానికి మేమందరం కూడా ఎంపీలందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా మా సంఘీభావాన్ని తెలియజేశాం. ఇంగ్లీష్ మీడియం ఉండటం వల్ల తల్లిదండ్రులు, ఎందుకంటే నిన్ననే ఆ ప్రోగ్రాం అందరూ అటెండ్ అయ్యి వచ్చాం మేము 14వ తారీఖున అన్ని స్కూల్స్లో, పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసి ఎంతో ఆనందంగా ఉన్నారు. అందువల్ల ప్రతి ప్రభుత్వ పాఠశాలని సరస్వతీ నిలయాలుగా మార్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా ఎంపీలందరూ కూడా మేమందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేశాము. మరి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మా ఎంపీలందరూ కూడా మన రాష్ట్రం కోసం రావాల్సిన నిధుల కోసం ప్రత్యేక హోదా కోసం మరి తప్పనిసరిగా మా గళాన్ని వినిపిస్తామని చెప్పి మరి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.